हेलो हाय वेलकम बैक टू थीरको मुझे वीडियो के वे मुझे मैं चैनल ने सब्सक्राइब करें एंड लाइक करें शेयर करें इवा वीडियो वे कोरकल श्री बाल उग्र नरसिंह स्वामी एर्रवरम वेतना सो इपू कोदाड़ हैदराबाद ना कोदाड़ा मेम कोदाड़ ना इकड आटो इकड़क वेतना एर्रवरम के सो फोर एच 140 रूपी चारजी वालों सो चूदा इधे टेंपल की दार अंडी विलेज अट्मास्फियर अच्छे पल्लेटूर वातावरण सो इपड़े टेंपल ने डेवलपमेंट सो इपड़े पनल जो सो मेमेल्पू रश अने चाल तक एंकं मेम फ्राइडे साटर्डे संडे वेल्ले आ मूर रोज चाल रश उदन अंदमें मेमू मुंदु रोजु अंत वीक मिडिल वेल्लामु చాలా జనాలు వస్తున్నారట ఒక ఒక రోజు 20 30 వేల మంది కూడా వస్తున్నారట పండు స్వామి మీరు అక్కడ బ్యానర్ చూసారుగా ఇక్కడ నుండి ముందుకి వెళ్తే టెంపుల్ వస్తుంది అయితే ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ చాలా మంది జీవనోపాధి జరుగుతుందండి టెంపుల్ ఏవటి చాలా మంది అన్ని అమ్ముతున్నారు వాళ్ళు మనకు కావాల్సిని తీసుకుంటున్నాం అయితే ఇక్కడ చూపెడుతున్నారు కదా ఇది షెల్టర్ ఉండే వాళ్ళకు రేకులు వేశారు కదా సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి బోనాలు వేసే వాళ్ళు స్టే చేసే వాళ్ళకు ఇక్కడ రేకులు వేసి ఇప్పటి మందం షెల్టర్ ఇచ్చారు ఇక్కడ గుడి ముందు ఇక్కడ ఇక్కడనే మనము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి గుడి లోపలికి వెళ్తాం అన్నమాట सो मुंदु कदा जनालु अक्कड़ मनकु असलैन देवुडु उंटाडु अयिते इक्कड मातलु रानि वाळ्ळु गंटलु कड़तारंडि सो अंतमंदिकि गंटलु कट्टि मोक्कु तीर्चुकोवडानिकि वस्तुन्नारु पोतुन्नारु अन्नमाट सो इक्कड नुंडि मुंदुकु वेल्ते मनकु नागदेवत उंटदि नागदेवतनु फस्ट देवुनि दग्गरिकि वेल्लि इटु रावालन्नट्टु नागदेवत दग्गरिकि मीकु ముందు వ్యూ చూపెడుతున్నాను సో ఆ పక్కకి వెళ్తే తొట్టెలు ఇవి ఉయ్యాలలు చాలా మందికి పిల్లలు కానీ వాళ్ళు వచ్చి ఉయ్యాలలు కట్టుకుంటే చాలా మందికి అయ్యిందండి సో అందుకోసమే ఇంతమంది వచ్చి ఉయ్యాలలు కట్టారు అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా అయితేనే నమ్ముతేనే ఇంతమంది వచ్చారు సో అందుకోసమే ఈ దేవుని మహిమ అనేది చాలా ఉంది చాలా అయితే ఇక్కడ ఫస్ట్ నాగదేవతను చూసుకొని మేము అట్లా వెళ్తున్నాము యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి ఇట్ సైడ్ రావాలన్నమాట सो अदी मेन टेंपल सो इपड़े टेंपल इंका गुड़ी अने कंस्ट्रक्षन जरूत ले सो वाल प्लान सो इक विशिष्टता हुंडी अने मनमेत तोचते अभी वाली रापच्छ प्रेजर एम ले अंत इव्वाली अने खत मन तोचनते इवाली सो शिलोने देवड़ प्रत्यक्ष काबटे आ शिल कूपमने चूपड़ता सो मेमेटे हति जो मेन शिल मन को देवड़ प्रत्यक्ष सो अभी चूपड़ता सो वेटी सो मैं झानल चाल मंद चूं लैक लैक वीडियो स्किप चूँक टेंपल व्यू अनेक दर्शन चुस्कने विधा नैन चूपड़ना अंड मेमकनाम का वेलाम टेंपल की मत चाल मंजिंदी सो वीलते चाल मंदा ट्रई ची పంతులు గారు హారతి ఇస్తున్నారు సో ఎక్కడనో జనాలనే వాళ్ళు వస్తున్నారండి అసలు ఎంత రష్ ఉందంటే మేము పోయినప్పుడు చాలా ఉంది కానీ ఇంతకన్నా ఎక్కువ రష్ ఫ్రైడే సాటర్డే సండే చాలా వీక్ ఫ్రైడే రోజు అయితే పండుస్వామి వస్తారంట చాలా రష్ ఉంటుందట తన స్కూల్కి వెళ్తున్నాడు తనను కూడా నేను చూపెడదాం అనుకున్నా కానీ స్కూల్కి వెళ్ళారంట ఈరోజు దర్శనం అనేది తనది లేదన్నమాట వాళ్ళు ఫ్రైడే వస్తారన్నమాట सो अक्कड़ मीकु कनबड़ुतुंदिगा नामम रूपंलो स्वामीवारु उन्नारु इट साइड कूडा उंटुंदि सो चाला मंदी कोरिकलु तीरुतुन्नायि अंड इक्कडिकि वेल्ते मंचि जरुगुतुंदनि चाला मंदी वेल्तुन्नारु वीलैते वेल्लि विजिट चेयंडि मंकु मंचि अनिपिस्तुंदि काबट्टि मेमु वेल्लामु चूडंडि एंत मंदि उन्नारु मेमु वेल्लेसरिकि चाला टाइम अयिंदि मार्निंग टाइम लो मार्निंग 6 कि बयलुदेरामु हैदराबाद नुंडि अक्कडिकि वेल्लेसरिकि 11:30 12 अयिंदंडि सो वेहिकल फेसिलिटी कूडा बागुंदि अंड इक्कड नीट्नेस कूडा बागुंदि कानी मुंदु रोजु वर्षं पडडं वल्ल वाटर अनेदि उंदि
అంతే. కానీ బాగుంది, అంత నీట్గానే ఉంది. ఏమి అది ఎంతమంది ఉన్నా కూడా ఫెసిలిటీస్, వాటర్ అన్నీ బాగున్నాయి. వాళ్ళన్నీ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు జనాలకు, ప్రసాదమైన ఏదైనా. చూస్తున్నారుగా అక్కడ దేవుడు ఉన్నాడు, మీకు అక్కడ నామం రూపంలో కనబడుతుంది. అక్కడనే నరసింహస్వామి కొలువై ఉన్నాడు అన్నమాట. సో 24 అవర్స్ ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయండి. 24 అవర్స్ పూజలు జరుగుతూనే ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది. అడవిలో ఎక్కడో కుట్టకుండా కూడా అయ్యో ఏంది అనేలా లేదు. అక్కడికి పోతే ఒక వైబ్రేషన్ అని ఉంది. టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది నాకు అనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఈ టెంపుల్ వల్ల చాలామందికి జీవనోపాధి కలుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది వస్తున్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా రూమర్స్ ఉన్నాయి, కానీ ఆ రూమర్స్ని పక్కకెడితే, అయితే ఇక్కడ ఇలా బండలు పెట్టడం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకుంటారనే ఒక నమ్మకంతో చాలామంది అలా కూడా పెడుతున్నారు. తిరుపతిలో ఇట్లా పెడుతూ ఉంటారు కదా, నేను చూశాను. మరి మీరు ఎంతమంది చూసారో తెలియదు. ఇక్కడ కూడా చాలామంది అట్లా పెడుతున్నారు. ఎన్ని ఫ్లోర్లు కడితే, ఎన్ని బండలు పెడితే అన్ని ఫ్లోర్లు కడతారని ఒక నమ్మకం అన్నమాట. సో చాలామంది అట్లా కూడా పెట్టారు. ఇది టెంపుల్ వ్యూ, ఇది ముందు వ్యూ. ఇప్పుడు ఇక్కడ నుండి మనం బ్యాక్ సైడ్ వెళ్తాము. బ్యాక్ సైడ్ కూడా దుర్గాదేవి అట్లా శివుడు మనకు ఉంటాడు దేవుని దగ్గర. అండ్ ఇంకేందంటే ఇది షెల్టరు. ఇక్కడ చాలామంది వస్తే ఇక్కడ నుండి లైన్గా వెళ్ళొచ్చు. అటు సైడ్ మొత్తం దుకాణాలు ఉన్నాయి చూడండి. దుకాణాలు వాళ్ళు అంటే తినడానికి అండ్ మనకి ఏదైనా కావాల్సిన అక్కడ వాటర్ ఫెసిలిటీ అని ఏదైనా కొంతమంది వాళ్ళు అమ్ముతున్నారు. టిఫిన్స్ ఇలాంటివి అమ్ముతున్నారు. షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ తొట్టెలు ఇక్కడ కూడా కడుతున్నారు. టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వాళ్ళు అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. చూడ్డానికి ఇట్లా ఉంది మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ దొరకనిది ఏదీ లేదు. అన్నీ అవైలబుల్గా ఉన్నవి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నవి. అన్నీ ఫెసిలిటీస్ చాలా బాగున్నవి. ఏదో చూడ్డానికి మొత్తం గుట్ట మీద ఉంది అనుకుంటారు, కానీ మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది. నేను వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ముందు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్తారు. సో ఇట్లా ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే బ్యాక్ సైడ్ అన్నదానము, బ్యాక్ సైడ్ స్వామి వెనుక సైడ్ వెళ్ళొచ్చు అన్నమాట. తలనీలాలు తీసుకోవడానికి ఈ బ్యాక్ సైడ్ వెళ్తారు. ప్రసాదము ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఈ స్టెప్స్ ఎక్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో అక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఎంత వ్యూ అన్నమాట. వస్తూనే ఉన్నారు జనాలు, వెళ్తూనే ఉన్నారు. ప్రసాదం పెడుతున్నారు అక్కడ. ఇక్కడ ఎప్పటికప్పుడు వంట జరుగుతూనే ఉందండి. అన్నదానం కూడా, ఇది బ్యాక్ సైడ్ టెంపుల్. ఇక్కడ కూడా దేవతామూర్తులు ఉన్నవి. సో టెంపుల్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. మేబీ ఆ త్వరలోనే టెంపుల్ కూడా కంప్లీట్ చేస్తారు. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు, ఇట్లా షెల్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళ మొక్కులు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటున్నారన్నమాట. ఇక్కడైతే చాలామంది బోనం చేస్తున్నారు. సో బోనాలు వండుకుంటున్నారు, తినడానికి వాళ్ళు వంటలు వండుకుంటున్నారు. ఇక్కడ అవి కూడా ఉన్నవి అన్నమాట. సో బండలు పెట్టిరు పొయ్యిలు. సో ఊళ్ళ నుండి వెళ్ళిన వాళ్ళు మొక్కు తెచ్చుకుంటున్నారు అక్కడ డ్రింకింగ్ వాటర్. అయితే ఇక్కడ ఏంటంటే అన్నదానం కావాల్సిన సామాన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి తీసుకెళ్ళి వంట చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది, ఎప్పటికప్పుడు మైకులో వాళ్ళు అన్నం వేస్ట్ చేయొద్దని చెప్తూనే ఉంటున్నారు. చాలామంది అన్నం అయితే వేస్ట్ చేయట్లేదండి, నేను అది బాగా గమనించాను. ఆ ముందు చూసారా, ఆ ముందు అన్నదానం అన్నమాట. సో నడవడం అయితే చాలా ఉంది, కాకపోతే మీరు అక్కడికి వెళ్ళినాక మీరు అవన్నీ మర్చిపోతారు. ఆటోమేటిక్గా మీరు వెళ్తూనే ఉంటారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇప్పటికప్పుడు చేస్తున్నారు, వేడిగా ఉంది. సో అక్కడ టెంట్ కనబడుతుంది, అక్కడ అన్నదానం. అయితే ముందు రోజు వర్షం కొట్టడం వల్ల వెదర్ ఇట్లా ఉంది, కానీ ఒకవేళ వర్షం లేకపోతే మాత్రం చాలా నీట్గా ఉందండి. ఇప్పటికి కూడా నీట్గా ఉంది. ఎక్కడదక్కడ వాళ్ళు అన్ని బ్లీచింగ్ పౌడర్ అవి కూడా వేశారు, నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ అన్నం వేసి మళ్ళీ ఇంకో సైడ్ రష్ రాకుండా ఏం చేస్తారంటే, వాళ్ళు ఫస్ట్ అన్నం వేసేది ఒక దగ్గర పెట్టారు, సెకండ్ అన్నం వేసేది ఒక దగ్గర పెట్టారు. ఒకవేళ రష్ వస్తే వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా.
సో కర్రీస్ ఉన్నవి, సాంబార్ ఉంది, పెరుగు ఉంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఒకవేళ వాటర్ వద్దనుకున్న వాళ్ళకి అవి కూడా అమ్ముతున్నారు. ఆ అన్నం కూడా వేడివేడిగా ఉంది, చాలా బాగుంది. నాకైతే అన్నం బాగా అంటే బాగా నచ్చింది అని నేను చెప్పకూడదు, కానీ దేవుని ప్రసాదం అయితే మాకు అందింది, మాకు నచ్చింది, మేము తిన్నాము. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, ఖచ్చితంగా ఎర్రవరం వెళ్ళండి. కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మేము వెళ్ళాము, నమ్మకంతో వెళ్ళండి, ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వేదర్ అన్నమాట, ఇక్కడనే వండుతున్నారు, అక్కడనే పెట్టేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం వర్షం పడ్డది కాబట్టి ఇట్లుంది. అయితే అక్కడ ముందేమో మనం ముందు అన్నం వేసుకునేది, సెకండ్ ఇంకోటి చూపెడతాను అక్కడ సెకండ్ అన్నం వేసుకోవడానికి. సో వాళ్ళు రష్ వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలా ఏర్పాటు చేశారు. సో క్యూ లైన్ ఉంటే మాత్రం క్యూలో వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.